కొత్తగా తన మెడలోకొచ్చి చేరిన పచ్చల నెక్లెస్ని సంతృప్తిగా తడిమి చూసుకుంది రాగిణి లోపల ఏదో బరువుగా చీదరగా సలుపుతోంది అదంతా లోపల మగ్గిపోవలసిందే పైకి కనపడదుగా పైకి కనపడేది పచ్చల నెక్లెస్ లలితకు వైణికురాలిగా పేరు ప్రఖ్యాతులొస్తున్నాయి ఒక ఆఫీసర్స్ క్లబ్లో లలిత వేణకచేరి ఏర్పాటు చేశారు ఆ సంగతి తెలుసుకున్న రాగిణి తను బయలుదేరింది శ్రద్ధగా అలంకరించుకుంది ఏ సరస్సుణ్ణి రంజింపజేయడానికి రాగిణి అంత శ్రద్ధగా అలంకరించుకోలేదు ఈ చీర ఎంత బాగుందో ఎక్కడ కొన్నావు ఈ వర్క్ నువ్వే చేశావా చేయించావా నెక్లెస్ దుద్దులు గాజులు రింగ్ అన్నీ చక్కగా సూట్ అయ్యాయి ఎక్కడ చేయించావు చాలా ఖరీదై ఉంటుంది కదూ చుట్టూ జేరిన యువతి బృందం ఈర్షతో దాహంతో తనను ఇలా ప్రశ్నిస్తుంటే సంతృప్తిగా తనను తాను చూసుకుంది రాగిణి హాల్లో కూడా చుట్టుపక్కల చాలామంది ఆడవాళ్లు తన చీరవంక నగలవంక అలంకరణవంక ఒకటికి రెండుసార్లు పరిశీలనగా చూడడం ఎంతో హాయినిచ్చింది రాగిణికి లలిత వేణకచేరీ మొదలైంది ఆ హాల్లో రాగిణికి పరిచయం ఉన్న ఆఫీసర్లు ఐదారుగురున్నారు వాళ్లంతా రాగిణి తమను ఎక్కడ పలకరిస్తుందోనన్నట్లు భయపడుతూ బిగుసుకుపోయి ముఖాలు తిప్పుకోవడం గమనించి తనలో తను నవ్వుకుంది రాగిణి ఆవిడ మనసు లలిత వీణానాదంలో లేనమయ్యి పరవశించడం లేదు కళ్ళు లలితనే పరిశీలనగా చూస్తున్నాయి వెంకటగిరి కట్టుకుంది మెడలో సన్నని ఒంటిపేట గొలుసు బొట్టు కాటుకొని మించి మరే అలంకరణ లేదు మనిషి అందమా చెప్పడానికి లేదు ముఖంలో ఏదో విషాదం దోబూచులాడుతోంది పాపం ఇంకా మరిచిపోలేదులా ఉంది తనలో తనే నవ్వుకుంది రాగిణి లలిత వీణానాదం పూర్తికాగానే ఆవిడను చాలామంది అభినందించారు రాగిణికి ఉన్న ఒక ఆఫీసర్ కూడా లలితను అభినందిస్తూ మాట్లాడుతున్నాడు తనను చూసి భయంతో ముఖం తిప్పుకున్న ఆఫీసర్ రాగిణికెక్కడో కలుక్కుమంది శ్యామలాంబ గార్ల కఠినమైన ఆదేశాలను అనుసరించి తమలో ఎవరు బయటెక్కడా తమకు పరిచేస్తులైన ఆఫీసర్లను పరిచయం ఉన్నట్లుగా పలకరించకూడదు కాని లలితను పలకరించొచ్చు రాగిణి చకచకా లలిత దగ్గరికెళ్ళి చెయ్యి వేసి హలో లలిత బాగున్నావా అంది అందమైన చిరునవ్వుతో రాగిణి అనుమానించినట్లు లలిత ముఖం చిట్లించుకోలేదు రాగిణ్ణి తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు హలో బాగున్నాను నువ్వు బాగున్నావా అంది ప్రసన్నంగా రాగిణి అక్కడికి రాగానే అంతవరకు లలితతో మాట్లాడుతున్న ఆఫీసర్ కంగారు పడిపోయాడు తడబడుతూ ఈవిడెవరు అన్నాడు చిన్నప్పటి స్నేహితురాలు ఒకప్పుడు ఇరుగు పొరుగును ఉండేవాళ్లం అంది లలిత వచ్చాక అక్కడ నిలవడం ఆఫీసర్కు కష్టమైపోయింది నేను వెళుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు లలితతో రాగిణి వంక చూడకుండా నో థ్యాంక్స్ ఇక్కడి కార్యకర్తలు వాళ్ల కారులో నన్ను ఇంటికి పంపిస్తారు వినయంగాని నమస్కారం చేసింది లలిత ఆ ఆఫీసర్ కూడా నమస్కారం చేసి వెళ్లిపోయాడు సేపట్లో కార్యదర్శి వచ్చి మేడం మీకోసం వచ్చింది వస్తారా అన్నాడు లలితతో లలిత పక్కనే ఉన్న మీద అక్కడి యువకుల చూపులు తారట్లాడాయి ఆవిడెవరు శ్యామలాంబగారి సేవాసదనంలో సీతాకొక చిలుక ఓహ్ ఈ గుసగుసలు రాగిణికి వినిపిస్తున్నాయి ఓహ్ అనడంలో నిరసన కూడా స్పష్టంగానే తెలుస్తోంది వెళ్ళొస్తాన్ రాగిణి అని లలిత వెళ్లిపోయింది లలితకు ఆ రోజు వాళ్ళిచ్చిన పారితోషికం రెండు వందల రూపాయలు మాత్రమే తన విలువ ఒక్క రాత్రికి ఐదు వందలు కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ రెండు ఎక్కువ ఐదు ఎక్కువ ఐదే ఎక్కువ లలిత కంటే తనే ఎక్కువ అవును తనే ఎక్కువ తప్పకుండా ఎక్కువ మణిమాల లలితను ఇంటికి రమ్మని ఆహ్వానించింది ఆ ఆహ్వానం సంతోషంగా అంగీకరించింది లలిత ఆమె అంతరాంతరాల్లో మిణుకుమిణుకుమంటున్న ఆశ మాధవరావు గారి ద్వారా మోహన్ జాడ తెలుస్తుందేమోనని అందంగా ఉన్న డ్రాయింగ్ రూంలో అంతకంటే అందంగా ఉన్న మణిమాల ముచ్చటగా కనిపించింది లలితకి మీరు అదృష్టవంతులు అంది మనసారా అభినందిస్తూ ఇదేమదృష్టం చికాగ్గా అంది మణిమాల ఆశ్చర్యంగా చూసే లలితను ఎవరో అడవి మనిషిని చూసినట్లు చూసింది నీకసలేం తెలీదు మాధవ్ మరీ ఇంత కట్టుకునే మనిషి కాకపోతే మేము గొప్పగానే ఉండేవాళ్ళం భాస్కర్రావు గారికి చూశావా రెండు బంగ్లాలు ఎయిర్ కండిషన్ రూంలు మిస్సెస్ భాస్కర్రావు ప్రత్యేకించి కాశ్మీర్లో సమ్మర్ కాటేజ్ కట్టించుకుంది మిస్సెస్ శోభాదేవి ఎక్కడికి కదిలినా ప్లెయిన్లోనే ఆవిడ చీరలు చూడలేదు నువ్వు ప్రత్యేకించి ఆర్డర్లు ఇచ్చి బొంబాయిలో ఎంబ్రాయిడరీ చేస్తుంది మిస్సెస్ ఆశాలత ఎప్పుడు లలితకు అర్థమైపోయింది నిరుపేదగా అవస్థలు పడలేక పినతల్లి పెంపకంలో మమతకు నోచుకోలేక రత్నమ్మ రాగిణిగా మారి దేని వెంట పరుగులెత్తుతూ ఆనందం వెతుక్కోవాలనుకుంటుందో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ భార్య సంపన్న గృహిణి విద్యావంతురాలు సభ్య సమాజంలో మన్ననలు అందుకోగలిగిన సంస్కారిణి దాని వెనుకనే పరుగులెత్తుతోంది అదే ఆనందం అందుకోవాలని ఆరాటపడుతోంది లలిత ఎక్కువసేపు నిరీక్షించవలసిన అవసరం లేకుండానే వచ్చేశాడు మణిమాల లలితను పరిచయం చేసింది మాధవ్ లలితను చూసి వెంటనే మిమ్మల్ని ఎక్కడో చూశాను ఆ రైట్ మీ తమ్ముణ్ణి అడగడానికి అడగడానికొచ్చారు అన్నాడు లలిత సంకోచంతో తల వంచుకుంది అబ్బా ఎంత గుర్తు పోలీస్ ఆఫీసర్ అంది మణిమాల నవ్వుతూ ఏం జరిగింది మీ తమ్ముడు విడుదలయ్యాడా యథాలాపంగా అడిగాడు మాధవ్ అతని కంఠంలో నిరసన లేదు ఆదరమూ లేదు ఆ కాని లలిత మాటలు పూర్తి కాకుండానే కారు దిగి లోపలకొచ్చింది రాగిణి రాగిణి చూసి లలిత ఎంత ఆశ్చర్యపోయిందో లలితను చూసి రాగిణి కూడా అంత విస్తుపోయింది ఎక్స్క్యూజ్ మీ అని ఏ ఒక్కరికి నోరు మెదిపే అవకాశం కూడా ఇయ్యకుండా రాగిణ్ణి తీసుకుని తన ప్రైవేట్ రూమ్లోకి వెళ్లిపోయాడు మాధవ్ మాధవరావు గారు నిజాయితీ పరుడని మణిమాల పొగుడుతున్న గారు కూడా ఇంతేనా ఇంతటి శక్తి ఉందా థర్టీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్కి మణిమాల నిట్టూర్చింది రాగిణితో మాధవరావు గారు అలా తన ముందు వెళ్లిపోతే మణిమాలకు లేదా ఏమీ పట్టించుకోదా ఫోన్ మోగింది మణిమాల వెళ్ళి మాట్లాడొచ్చింది ప్లీజ్ లలిత ఏమీ అనుకోకండి డాక్టర్ వినోద్ అర్జెంటుగా రమ్మన్నాడు పది నిమిషాల్లో వచ్చేస్తాను ఉంటారుగా నిన్ను రాగానే డ్రాప్ చేయిస్తాను నొచ్చుకుంటున్నట్లు అని హడావిడిగా వెళ్లిపోయింది ఆయన అలాగా ఈవిడిలాగా కొన్ని కొన్ని సంసారాల్లో భార్యాభర్తలిద్దరకూ ఎవరి స్నేహితులు వాళ్లకుంటారని ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆ స్నేహాల గురించి పట్టించుకోకుండా హాయిగా సంసారాలు చేస్తారని వింది ఇంచుమించు ఇలాంటి సబ్జెక్టు మీదే గోపీచంద్ ప్రేమోపహాతులు రాశారు ఈ సంసారం కూడా అలాంటిదేనా వేణ వింటాం రమ్మని ఆహ్వానించిన భర్త అటు భార్య ఇటూ వెళ్ళిపోయారు ఏ కళాకారిణికైనా ఎంతకంటే అవమానం ఉండదు ఏం మనుషులు ఎలా అర్థం చేసుకోవాలి ఈ మానవ ప్రవృత్తిని ఎంత అయోమయంగా కనిపిస్తోంది జీవితం ఎవరూ వినకపోతేనేం తనే వీణ వాయించుకుంటే మణిమాల వచ్చేవరకు ఎలాగూ తను వెళ్లడానికి వీల్లేదు వీణ శృతి చేసుకుని తనను తాను మరిచి వాయించుకోసాగింది లలిత మణిమాల కారు దిగి వరకు అలా వాయిస్తూనే ఉంది మణిమాలను చూసి ఆపుచేసింది ఆశ్చర్యంగా లలితను చూస్తూ అరే ఆ ఏమిటి అంది లలిత సిగ్గుపడుతూ కళ్ళు తుడుచుకుని అప్పుడప్పుడు వీణలో లీనమైనప్పుడు నాకిలా కళ్ళనీళ్లు తిరుగుతుంటాయి విశేషమేం లేదు అంది డ్రాయింగ్ రూమ్లోంచి బెడ్రూమ్ లోకి వెళ్లడానికి కర్టెన్ ఒత్తిగించిన మణిమాల మరోసారి విస్తుపోయింది మాధవ్ నువ్వీ ఎప్పుడొచ్చావు ఆ కళ్లల్లో నీళ్లేవు మణిమాల మాటలతో ఆ గదిలో కురిచిలో కూర్చున్న మాధవరావును చూసి బిడియపడింది లలిత మధ్యతర అడ్డుగా ఉండడం వల్ల మనసంతా సంగీతంలో లీనం కావడం వల్ల అతను ఎప్పుడొచ్చాడో లలిత గమనించనేలేదు మాధవరావు తన జేబులో నుండి రుమాలు తీసి కళ్ళు తుడుచుకుని నవ్వాడు కష్టాలు ఎదుర్కోగలను చికాకులను తట్టుకోగలను కానీ ఏవో అదృశ్య తరంగాలు నా అంతరాంతరాలు స్పృశించి నన్ను నా ముందు నిలపడానికి ప్రయత్నిస్తుంటే కదలిపోయాను ఈ రకమైన ఒక రకమైన సౌఖ్యం ఉంది అది వదులుకోలేకపోయాను మాధవరావు మాటలు విని ఆశ్చర్యపోయింది లలిత రాగిణ్ణి చూడగానే వెంటబెట్టుకుని వెళ్ళిపోయిన వ్యక్తి నోట ఇటువంటి మాటలు ఇంటికి వెళుతూ దారి పొడుగున ఈ విషయమే ఆలోచించింది మనుషులంతా ఇంతే కథల్లో మాత్రమే మోసపోసిన వ్యక్తిత్వాల్లో కనిపిస్తారు అనుకొంది మణిమాల కారు తమ ఇంటి ముందు ఆగడం చూసి లలిత చాలా పడింది జీవితంలో తనకు అందుబాటులో ఉన్న అన్నింటితోనూ ఆడుకోవడం మణిమాల స్వభావం కాబోలు కూడా అలా ఒక పావులా వాడుకోవాలనుకుంటోందా కాని కారులోంచి మాధవరావు దిగాడు లలిత తబ్బిబ్బు పడిపోయింది మాధవరావు తనింటికొచ్చాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా చిరునవ్వుతో అడిగాడు మాధవరావు లలిత కంగారుగా లేదు రండి రండి అంటూ ఆహ్వానించింది ఒక్కసారి ఆ ఇంటి వాతావరణం పరిశీలించాడు మాధవరావు వెంకట్రావు గదిలో మూలుగుతూ పడుకుని గొణుగుతున్నాడు జానకి లోపల గదిలో కళ్ళు మూసుకుని పడుకునింది ఉన్నదాల్లో ఉన్నంతగా నాలుగు కుర్చీలు వేసి ఒక డ్రాయింగ్ రూమ్ ఏర్పాటు చేసింది లలిత అక్కడే మాధవరావును కూర్చోబెట్టింది మీరు మా ఇంటికొచ్చినప్పుడు మీ వీణ వినలేకపోయాను ఎప్పుడూ పని పని ఇవాళ నేనే మీ వీణ వినడానికి మీ ఇంటికొచ్చాను తనకు అలవాటైన గంభీర స్వరంతో అన్నాడు మాధవరావు ఆ స్వరం తనను ఆజ్ఞాపిస్తున్నట్లుగా తోచి మాట్లాడలేదు లలిత ఇవాళ నాకు చాలా అలసటగా ఉంది కొంచెం రిలీఫ్ కావాలనిపించింది వెంటనే మీ ఇంటికొచ్చేశాను నేను కోరగానే మీరు వేణం వినిపించగలరా అనుకోకపోలేదు కాని కళాకారులు కఠినంగా ఉండరనే ధైర్యంతో వచ్చేశాను లలిత కాదనలేకపోయింది గాంభీర్యంతో పాటు అతనిలో కనిపించే ఒక రకమైన నిష్కపట ధోరణి లలితలో గౌరవభావాన్ని కలిగించింది వేణ ముందు కూర్చుని వేణ చేసింది వేణ వింటూ కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు మాధవరావు అతనికి సంగీతమంటే ఎంత ఇష్టమో అర్థమైంది లలితకి లలిత వేణ పూర్తి చేసేసరికి వెంకట్రావు బయట గదిలో నుండి లోపలికి తొంగి తొంగి చూస్తున్నాడు ఆ దృశ్యం కంటపడేసరికి మనసు భగ్గుమంది లలితకి ఏ విషయమైనా తమ దృక్పథంలోంచి మాత్రమే చూడగలరు మనుషులు మాధవరావు ఏమనుకుంటాడో అనుకునేసరికి జుగుప్సతో శరీరం జలరించినట్లయింది వెంకట్రావు అలా తొంగి తొంగి చూడడం మాధవరావు గమనించినే గమనించాడు ఆయనెవరు అని అడిగేశాడు మా నాన్నగారు గొంతుకేదో అడ్డుపడుతున్నట్లుగా సమాధానమిచ్చింది మీ తమ్ముడేం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలీదు ఎక్కడున్నాడో అసలే తెలీదు అదేమిటి వాడు జైలు నుండి విడుదలయ్యాక ఉద్యోగం దొరకడం మరీ కష్టమైంది ఆ చికాకు భరించలేక ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాడి సంగతి ఏమీ తెలియలేదు అరే అతని ఫోటో ఏదైనా వండి ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను లలిత పొంగిపోయింది సరిగ్గా ఈ సహాయం కోరడానికే లలిత మణిమాల స్నేహాన్ని ఆశ్రయించింది మాధవరావును చూడగానే ఈ మాత్రం కూడా అడగలేకపోయింది కాని మాధవరావు ఫోటో కావాలంటున్నాడు మోహన్ లేటెస్ట్ ఫోటో లేదు చిన్నప్పటివే ఉన్నాయి అలా అయితే కొంచెం కష్టమే పోని అదే ఇవ్వండి లలిత స్కౌట్ వేషన్లో ఉన్న మోహన్ ఫోటో హైస్కూల్ రోజుల్లోది తెచ్చిచ్చింది ప్రయత్నిస్తాను భయపడకండి ఈ రోజుల్లో చాలామంది ఇలాగే గమ్యం తెలియకుండా పరుగులు పెడుతున్నారు లలితిచ్చిన కాఫీ తాగి వెళ్లిపోయాడు మాధవరావు మాధవరావు వచ్చేసరికి మణిమాల ఇంట్లోనే ఉంది ఆవిడ అంతకు అరగంటకు ముందే వినోద్ వచ్చింది తను వినోద్ దగ్గరికి వెళుతున్నట్లు చీటీ రాసిపెట్టే పోయింది ఎప్పుడూ అలాగే వెళుతుంది సాధారణంగా అలాంటి సందర్భాల్లో మణిమాల ఇంటికొచ్చేసరికి మాధవరావు అశాంతిగా పచార్లు చేస్తూనో నుదుటికి చెయ్యి అడ్డంగా పెట్టుకుని కనుబొమ్మలు చిట్లించుకుని పడకుర్చీలో పడుకుని ఆలోచిస్తూనో కనిపించేవాడు అలాంటిది ఈరోజు మాధవరావు ఎక్కడుండో రావడం అంతేకాక అతని ముఖంలో కనిపిస్తోన్న వికాసం మణిమాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది నుంచి మాధవ్ లలిత ఇంటి నుండి ఆవిడ వీణ విని వస్తున్నాను మరింత ఆశ్చర్యపోయింది మణిమాల ఎవరో సన్నిహితుల ఇళ్లక్కని వెళ్లడు మాధవరావు అతనికి సంగీతమంటే ఇష్టమని తెలుసు కాని చిరునవ్వు నవ్వుతూ ఓ అంది నవ్వుతోన్న మణిమాల ముఖంలోకి ఒక్క క్షణం చూసి ఓనమాలు తెలియకుండా ఓ అనుకుంటే ప్రయోజనం లేదు అన్నాడు మణిమాల పక్కపక్కనవ్వింది ఓ తెలిసిందిగా ఇక నామాలూ నామరూపాలు క్రమంగా తెలుస్తాయి అంది అంత తేలిక్కాదు మణి అన్ని భాషల ఓనమాలు ఒక్కలా ఉండవు ఎవరి భాష వాళ్ళది ఉదాసీనంగా అన్న మాధవరావు మాటల్లో వ్యంగ్యం అర్థమైన సమాధానం చెప్పలేకపోయింది మణిమాల మిస్సెస్ భాస్కర్రావు ద్వారా పరిచయమయ్యాడు డాక్టర్ వినోద్ మణిమాలకి మిస్సెస్ భాస్కర్రావు వర్ణించగలిగింది డాక్టర్ వినోద్ ఐశ్వర్యానే మణిమాల చూడగలిగింది అతని ఐశ్వర్యాన్నే అంతకు మించిన ప్రత్యేకత ఏమీ లేదు అతని వ్యక్తిత్వంలో డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు ఆర్జించాడు ఎన్నో ఉన్నాయి ఎందరో అసిస్టెంట్స్ పనిచేస్తున్నారు మొదటి భార్య చచ్చిపోయింది నడువయసులో ఉన్నాడు మణిమాలను చూడగానే ఆవిడ ఆకర్షణకు లోబడ్డాడు వినోద్ మొదట్లో మణిమాల పెద్దగా పట్టించుకునేది కాదు కాని నలుగురిలో ఘనంగా కనిపించాలన్న కోరిక ఆ కోరికలన్నీ తెరచలేని మాధవరావు ఆర్థిక స్థితి కారణంగా అతనికి సన్నిహితురాలైంది వినోదుతోటి స్నేహం విషయం తెలిస్తే తనకు మాధవకు యుద్ధం తప్పదనుకుంది పరిస్థితి అంతవరకు వస్తే మాధవ్ను వదిలి వినోద్ దగ్గరకు వెళ్లిపోవడానికే నిర్ణయించుకుంది ఆ భరోసా వినోదిచ్చాడు కాని ఈ విషయం తెలిసే మాధవరావు ఏమీ మాట్లాడలేదు ఆ గాంభీర్యం మణిమాలను మరింత భయపెట్టింది వారిద్దరూ విడిపోలేదు కాని ఒక ఇనుప తెర వాళ్ల మధ్య పడిపోయింది అప్పట్నుండి మణిమాల వినోద్ కోరిక మన్నించి అతనితో కలిసి తిరక్కా తప్పలేదు వాళ్ల గురించి గుసగుసలు వ్యాపించాయి ఎన్నాళ్ళి ముసుగులో గుద్దులాట వచ్చేయ్ అనేవాడు వినోద్ మణిమాలకు ఈ వ్యవహారం నచ్చలేదు అది వినోద్ మీద ప్రేమ కాదు ఒకప్పుడు మణిమాల మాధవ్ను ప్రేమించే చేసుకుంది ఈనాడు అతన్ని వంచాలని మణిమాలకు లేదు వినోద్ దగ్గరకు ఎప్పుడు వెళ్ళినా అతనికి చెప్పే వెళుతుంది అది మాధవ్ మనసుకు ఎలాంటి రంపపుకోతో తేలిక కాదు మాధవ్ కోపం పట్టలేక వెళ్ళిపోమంటే ఈ కపట నాటకం నుండి బయటపడి వెళ్ళిపోవాలని నాంతట నేను మాధవను వదిలి రాలేను కాని అతడు వెళ్ళిపోమన్న మరుక్షణం నీ దగ్గరకొచ్చేస్తాను అంది వినోదుతో ఈ మాట్లంటున్నప్పుడు మణిమాల కంఠం ఎందుకు గద్గదమైందో ఆవిడ కంఠంలో అనురాగానికి బదులు ధ్వనించిన కసిలాంటిది మీదో అర్థం కాలేదు వినోద్కి అయితే ఇలాంటి అర్థం లేని విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ బుర్రపాడు చేసుకునే తత్వం కాదాతంది అతనికి కావలసింది మణిమాల మణిమాల సౌందర్యం మాధవరావు స్నేహితుడికి ఒక పూలతోట ఉంది ఆ తోటలోకి పిక్నిక్కి వెళ్లడం ఎంతో ఇష్టం పెళ్లైన కొత్తల్లో మణిమాలను తీసుకుని రెండు మూడు సార్లు ఆ తోటకి వెళ్లాడు కాని రాను మణిమాల పిక్నిక్ అనేసరికల్లా ఆడా మొగ తన స్నేహితులందర్నీ చేసుకురావడంతో మాధవరావు విసుకుని తను వెళ్లడం మానేశాడు మణిమాల కారణమడిగితే అంతమంది మధ్య నాకేం బాగుండదు పోనిలే నీకదే సరదైతే నువ్వు వెళ్ళు అన్నాడు మనం ఇద్దరం వెళదాం అని మణిమాల అంటుందేమోనని అతని ఆశ అతని ఆశ అదని మణిమాలకు తెలుసు అయినా మణిమాల ఆ మాట అనలేదు మాధవరావు ఆ ప్రస్తావన మళ్లీ తేలేదు మాధవరావుకు భోజనం వడ్డిస్తూ రేపు మీకు డ్యూటీ లేదు కదా అంది మణిమాల లేదు అన్నాడు మాధవరావు పైకి తేలకపోయినా లోపల కొంచెం ఆశ్చర్యపోతూ ఇటీవల తమ మధ్య ఇలాంటి సంభాషణ రావడం లేదు అయితే రేపు మీరు నేను లలిత పూలతోటకి వెళదాం అంది మణిమాల సాధారణంగా తన మనసులో భావాలు అని మాధవరావు ముఖం ఒక్కసారిగా వికసించింది సరే అన్నాడు వెంటనే మణిమాల నవ్వును పేదాల మధ్య బిగించి మీరు ఇంత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు అంది నువ్వు వాళ్ళని వెళ్లని పోగు చేయకపోతే ఇలాంటివి నాకెప్పుడు ఇష్టమే ఇప్పుడు మాత్రం లలితలేదు మాధవరావు అన్నం తింటున్నవాడల్లా ఆగి మణిమాల ముఖంలోకి పరిశీలనగా చూశాడు గంభీరంగా కూర్చింది మణిమాల లలిత విషయం వేరు అప్రయత్నంగా ఒక్క నిట్టూర్పు విడిచింది మణిమాల వింతగా చూసే మాధవరావు చూపులను తప్పించుకుంటూ నేను అలాగే అనుకుంటున్నాను అయితే లలితకు చేస్తాను రేపు వెళదాం అని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయింది మాధవరావు భోజనం పూర్తి కాలేదు మణిమాల వెళ్లిపోగానే అతనికి అన్నం దగ్గర నుంచి లేచిపోవాలనిపించింది కానీ లేవలేదు కొన్ని క్షణాలు అలాగే కూర్చుని తనే లేచి వెళ్లి పెరుగు తెచ్చుకుని వడ్డించుకున్నాడు మణిమాల అందుకున్న లలిత వెంటనే ఒప్పుకుంది మాధవరావుకు సంగీతంలో ఉన్న ఆసక్తి అర్థమైంది తను కోరకుండానే మోహన్ ఆచూకీ తెలుసుకుంటానని వాగ్దానం చేసిన మాధవరావు దంపతుల స్నేహం లలిత వదులుకోదలుచుకోలేదు మణిమాల ఎంతో ఉత్సాహంగా క్యారియర్స్ సర్దింది ఫ్లాస్కులో కాఫీ పోసింది లలిత రాగానే కూర్చోబెట్టి లలిత వద్దంటున్న ఫలహారాలు రుచి చూపించింది ఆ పూలతోట ఎంత బాగుంటుందో లలితకు వర్ణించి చెప్పింది తీరా డ్రైవర్ కారు సిద్ధం చేయగానే అబ్బా నా కడుపు నొప్పి అంటూ మంచంలో పడుకుంది లలిత కంగారు పడింది డాక్టర్ని పిలిపించండి ఎప్పుడైనా వస్తుందా అంది ఆదురితాగా మాధవ్ ఏం మాట్లాడకుండా మణిమాలను చూస్తూ సోఫాలో కూర్చున్నాడు ఏం కాదు నిన్న పచ్చిమిరకాయ ఇష్టమని ఎక్కువగా తిన్నాను దాని ఎఫెక్ట్ నువ్వు మాధవ్ వెళ్ళండి నేను రెస్ట్ తీసుకుంటాను లలితకు మతిపోయినట్లయి అదేలా అని మాధవరావు ముఖం చూసి ఎటూ చెప్పలేక నిలబడిపోయింది ఎలా లేదు లేదు మాధవ్కి ఆ తోటలో గడపడం చాలా ఇష్టం బహుశా ఆ తోట నువ్వు ఇష్టపడతావు రండి అని లలిత ఏం మాట్లాడడానికి అవకాశమియకుండా పని మనిషిని పిలిపించి సర్దినవన్నీ కారులో పెట్టించింది లలిత నిస్సహాయంగా మాధవరావు వంక చూసింది అతనేం ఆలోచిస్తున్నాడో లలిత కంతుబట్టలేదు అలాగే కూర్చున్నాడు సరిగ్గా ఆ సమయంలో దిగింది రాగిణి అప్పటివరకు శిలలా కూర్చున్న మాధవరావు రాగిణ్ణి చూడగానే రండి నా ఆఫీస్ రూమ్లోకి వెళదాం అని లేచాడు కారులో పని మనిషి శబ్దుతో అన్న సామాన్లు చూసి రాగిణి ప్రయాణ సన్నాహంలో ఉన్న లలిత మాధవరావును చూసింది తనను చూడగానే జీవం లేనట్లు పాలిపోయిన లలిత ముఖాన్ని చదువుకుంది వెంటనే నుండి కదలేకపోయింది పాలిపోయిన లలిత ముఖంలోకి చూసి ప్రసన్నంగా నవ్వింది పాపం మాధవరావు గారితో ఎక్కడికో వెళదామని ప్రోగ్రాం వేసుకున్నట్టుగా ఉన్నావు నా మూలంగా అంతా పాడైంది ఐఆం వెరీ సారీ లలిత నాకు తెలియకుండానే ఎప్పటికప్పుడు నీ కడ్డుపడుతున్నాను నిన్నలా కష్టపెట్టడం నాకు కష్టంగానే ఉంది నేనేం నిజం చెబుతున్నాను నేను నీకోసం ఏమైనా చేయగలిగితే సంతోషంగా చేస్తాను నువ్విలా బాధపడుతుంటే చూడలేను కంఠంలో ఎక్కడలేని ఆప్యాయత ధ్వనింపజేస్తూ అంది రాగిణి లలిత సమాధానం చెప్పలేదు వంచిన తల ఎత్తకుండా అలాగే కూర్చుంది మాధవరావు ఒక్కసారి రాగిణ్ణి లలితను చూశాడు వెంటనే లేచి మిస్ రాగిణి ఇప్పుడు నాకు మీతో మాట్లాడే తీరికలేదు తర్వాత రండి కామాన్ లలిత అంటూ చెయ్యి పట్టుకుని కారులో కూర్చోబెట్టుకుని పక్కన కూర్చుని డ్రైవర్తో పోని అన్నాడు యజమాని మూడ్స్ బాగా అర్థం చేసుకున్న డ్రైవర్ వెంటనే కారు స్టార్ట్ చేశాడు అనుకోని ఈ సంఘటనకు కొయ్యబొమ్మలా నిలిచిపోయింది రాగిణి మాత్రమే కాదు మణిమాల కూడా ఒక్కటే తేడా రాగిని కళ్ళు నిప్పులు పోసాయి మణిమాల కళ్లల్లో నీళ్లుఊకాయి తన చేతిలో చల్లగా ఉన్న లలిత చెయ్యి వదిలేశాడు మాధవ్ అంతవరకు తన చెయ్యి మాధవ్ చేతిలో ఉందనే కూడా లేని లలిత సిగ్గుపడి మాధవ్కు ఎడంగా జరిగి ఒంటినిండా కప్పుకుంది థ్యాంక్స్ అంది దేనికి థ్యాంక్స్ అల్లరిగా అడిగాడు బిత్తరపోయి చూసిన లలితను చూసి పకపకా నవ్వాడు మాధవరావు సాధారణంగా నవ్వడు అతనలా నవ్వటం మొదటిసారిగా విన్న లలితకు ఆ నవ్వులో ఏదో సంగీతం వినిపించినట్లయింది రాగ తాళాలకు అతీతమైన సహృదయం ధ్వనించే సంగీతమాయిది అంతలోనే గంభీరంగా మారిపోయిన మాధవరావు రాగిడి మీకు తెలుసా అన్నాడు తెలుసు ఎలా తెలుసు నా స్నేహితురాలు కొంచెంసేపు మాధవరావు మాట్లాడలేదు తర్వాత అన్నాడు ఒక స్నేహితుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అలాంటి స్నేహాలు మీకు మంచివి కావు మీ బోటి వారికేనా అలాంటి స్నేహాలు మంచివి వెటకారంగా అనేసి కలుచుకుంది లలిత భయంగా మాధవరావును చూసింది మళ్లీ నవ్వాడు మాధవరావు ఆ నవ్వు వింటున్న కొద్దీ తనలో ఏదో కొత్త శక్తి వచ్చి చేరుతున్నట్లు అనిపించసాగింది లలితకి క్షమించండి అంది మీ మాటలు ఒక రకంగా నిజమే మా బోటి వారికే అలాంటి స్నేహాలు మంచివి నేరస్తుల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళని ఉపయోగించుకుంటామేము స్నేహస్వరంతో అన్నాడు మాధవరావు లలితలో కుతూహలం పెరిగింది రాగిణ్ణి కూడా అలాగే ఉపయోగించుకుంటున్నారా లేకపోతే ఆవిడతో నాకేం అవసరం ఆఫీసర్ రాజు గవర్నమెంట్ డబ్బును దుర్వినియోగం చేస్తున్నాడని తెలిసింది అతడు వ్యభిచారులతో హోటల్స్లో గడుపుతాడని కూడా రిపోర్ట్స్ వచ్చాయి అతన్ని ట్రాప్ చేయడానికే రాగిణ్ణి ఉపయోగించుకుంటున్నాం గుండె మంది లలితకు మారిన లలిత ముఖ కవళికలు గమనిస్తూ అదేమిటి అలా అయిపోయారు అన్నట్లు రాగిణి మీ స్నేహితురాలన్నారు కదూ భయపడకండి ఆవిడకేమీ జరగదు అన్నాడు లలిత క్షణాల్లో సర్దుకుంది తన పక్కన ఉన్న వ్యక్తి పోలీస్ ఆఫీసర్ ముఖం చూస్తూ మనసు చదవగల ప్రజ్ఞాసారి తను హెచ్చరికగా ఉండాలి ఉన్నట్లుండి డ్రైవర్ లలితమ్ గారింటికి పోని అన్నాడు మాధవ్ లలిత చాలా సంతోషించింది మణిమాల లేకుండా ఇలా మాధవరావుతో కలిసి పిక్నిక్కి లేదు లలితకి మీ ఇంటికి వెళదాం మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి వీణ వాయించండి వినేసి ఇంటికి వెళ్ళిపోతాను నాకు చాలా పనులున్నాయి అన్నాడు మాధవ్ లలితతో తప్పకుండా రండి మీరు నా వీణ వింటానన్నం కంటే నాకు కావలసిందేముంది సంతోషంగా అంది లలిత పక్కపక్క నవ్వాడు రాజు షాక్ తిన్నట్లుగా చూస్తున్న లలిత ముఖం చూసి మరింత విరగబడి నవ్వాడు పొంగి పొంగి కెరటాల్లా వస్తోన్న నవ్వును ఆపుకోవడానికి విశ్వప్రయత్నం లాభం లేదు లలిత ఏం నవ్వును ఆపుకునే ప్రయత్నంలో నవ్వు మధ్య అస్పష్టంగా అన్నాడు లలితకు అతని అర్థం కావడం లేదు ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు చెప్పిన మాటలు విని రాగిణ్ణి వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుని నవ్వాడు రాజు అర్థమైపోయింది లలితకు తనను తానెంత నికృష్ట స్థితిలోకి దిగజార్చుకుందో ఒక్కసారిగా అర్థమైపోయింది రాగిణ్ణి నేను వదిలేయడానికి నువ్వింత శ్రమపడినక్కలేదు లలిత రాగిణ్ణి నేను పెళ్లి చేసుకుంటానా ఎవరు చెప్పారు నీకు నేను ఐఏఎస్ ఆఫీసర్ని రాగిణ్ణి పెళ్లి చేసుకుంటానని అనుకున్నావా మినిస్టర్లు తమ ఇస్తామని వస్తున్నారు కలెక్టర్లు సంబంధాలు కలుపుకోవాలని కబుర్లు పంపుతున్నారు నేను ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానా పకపకా నవ్వుతున్నాడు రాజు హఠాత్తుగా లేచి బయటకు నడిచింది లలిత మాధవరావు రాజును ట్రాప్ చేయడానికి రాగిణ్ణి ఉపయోగించుకుంటున్నాడని తెలిసిన క్షణం నుంచి లలిత స్థిమితంగా ఉండలేకపోయింది ఒక క్షణం అంతే కావాలి అనుభవించని అనిపించకపోలేదు కానీ అలాంటి ఆలోచన వచ్చినందుకు తన మీద తనకే చికాక్ కలిగింది రాజు తనను నిర్లక్ష్యం చేసినంత మాత్రాన రాజు నాశనం కోరుకోగలదా ఇలాంటి రహస్యం తెలిసిన తర్వాత రాజును రక్షించగలిగే శక్తి తన చేతుల్లో ఉండి చూస్తూ ఊరుకోగలదా రాజును కలుసుకుని తనకు తెలిసిన రహస్యం రాజుకు చెప్పేసింది రాజు విని పకాలను నెవ్వాడు ఈ రకంగా నన్ను రాగిణికి దూరం చేద్దామనుకుంటున్నావా అని పరిహాసం చేశాడు ఇది ఒకందుకు మంచిగా జరిగింది ఇప్పుడు తన మనసు చాలా తేలిగ్గా ఉంది తన ఎదురుగా పక్కపక్క నవ్వే ఆ రాజు తను ప్రేమించిన రాజు కాదు తన కెన్నడూ లేని తన ఊహలకందని ఎవరో అతి సామాన్య వ్యక్తి రాజు తెలివి తక్కువవాడు కాదు అందుకే లలిత మాటలు నమ్మలేకపోయాడు తను చేసిన నేరమేమీ లేదు గవర్నమెంట్ డబ్బు తను వాడుకున్నది లేదు ఆ రోజు రాగిణితో తనను చూడగానే లలిత ముఖం ఎలా అయిపోయింది అఫ్కోర్స్ లలిత తనను ప్రేమించింది చాలా మంచిది సందేహం లేదు అయితే మాత్రం తనలాంటి ఐఏఎస్ ఆఫీసర్కి లలితలాంటి భార్య ఏం బాగుంటుంది ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి ఎందుకైనా మంచిది రాగిణ్ణి కదిలించి చూడాలి రాగిణి రాగానే రాగిణి ముఖ కావలికాలు పరిశీలనగా చూస్తూ అనేశాడు ఇది విన్నావా నిన్ను పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ట్రాప్ చేయడానికి పంపిస్తోందట నిర్ఘాంతుపోయింది రాగిణి ఎవరు చెప్పారు అంది లలిత అయితే ఇంకా నేను వెళ్లిపోతాను నువ్వు లలిత మళ్ళీ స్నేహితులైపోవచ్చు వెళ్లిపోవడానికన్నట్లు బయలుదేరింది రాగిణి అడ్డగించాడు రాజు అంత తేలిగ్గా నిన్ను వెళ్ళనివ్వను నేను తిరస్కరించినందుకు లలిత ఎంత బాధపడుతుందో తిరిగి నన్ను పొందాలని ఎలా తపస్సు చేస్తోందో నాకు తెలీదనుకున్నావా పాపం లలిత కిలకలా నవ్వింది రాగిణి ఆ నవ్వు వింటూ సర్వము మరిచిపోయాడు రాజు థర్టీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్లో మునిగిపోయాడు ఒక నెల రోజులు రాజు రాగిణి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఏమీ జరగలేదు అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అని నవ్వుకున్నాడు రాజులాంటి బ్రహ్మచారి కళ్ళకెదురుగా కనిపిస్తుంటే ఊరుకోరు చాలా గొప్ప గొప్ప సంబంధాలుస్తున్నాయి రాజుకి ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు ఈ సందట్లో పడి రాగిణి విషయం ఇంచుమించు మరిచిపోయాడు ఆ రోజు రాగిణితో కలిసి రాజు ఖరీదైన హోటల్లో ఉండగా మాధవరావు ఆ హోటల్ మీద రైడ్ చేశాడు రాజును అరెస్టు చేశారు గవర్నమెంట్ డబ్బు హరించుకుపోయింది ఈ అక్రమానికి ఎవరో ఒకరు బాధ్యులు కావాలి రాజును చూపించారు రాజు డబ్బు నిల్వచేసుకున్నట్టుగా ఏమీ లేవు సొంత ఆస్తి కూడా లేదు కాని కర్ల్ గరల్స్తో తిరుగుతున్నాడు డబ్బంతా ఈ విధంగా ఖర్చుపెట్టుంటాడా వేరే ఎక్కడైనా రహస్యంగా దాచాడా రాజుని సస్పెండ్ చేశారు ఈ విషయం విచారణలోకొచ్చింది మణిమాల కావాలని లలితతో స్నేహం పెంచుకోసాగింది దానికి లలిత కూడా సంతోషించింది మణిమాల మాధవరావులతో కలిసి భోంచేయడం ఆ దంపతులు వింటూ ఉండగా వాయించడం అప్పుడప్పుడు వాళ్ళిద్దరితో కలిసి కూడా వెళ్లడం సాధారణమైపోయింది లలితకి మాధవరావు మోహన్ అనే పేరుగల ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ఆచూక్యులు తెలుసుకుని ఫోటోలు తెప్పించాడు కాని అవేవి లలిత తమ్ముడు మోహనువి కావు మాధవరావు విశ్వప్రయత్నం చేస్తున్నాడు మోహన్ క్లాస్మేట్స్ ఎవరెవరో తెలుసుకుని వాళ్ళందరి దగ్గర మోహన్ గురించిన వివరాలు సేకరించాడు మోహన్ కలిసి పనిచేసిన సభ్యులతో కూడా మాట్లాడాడు మోహన్ స్నేహితులలో ఒకరి దగ్గర మోహన్ ఉన్న గ్రూప్ ఫోటో ఒకటి సంపాదించగలిగాడు దాని ఆధారంతో మోహన్ ఆచూకీ తెలుసుకోవడానికి పూనుకున్నాడు ఫోటో దొరికింది గనుక కొంచెం రోజుల్లోనే మీ తమ్ముడి మీ దగ్గరకు తీసుకురాగలను అన్నాడు మాధవరావు లలిత ఈ వార్త వెంటనే తల్లికి చెప్పింది మంచంలో పడి కొడుకును గురించిన బెంగతో తల్లడిల్లిపోతున్న జానకమ్మ కళ్ళలోకి జీవం వచ్చింది ఎప్పుడే వాడు అంది ఆశగా త్వరలోనే వచ్చేస్తాడమ్మా మాధవరావు మీద నమ్మకంతో తల్లికి ధైర్యం చెప్పింది లలిత మణిమాల కబురందుకుని ఎప్పట్లా ఉత్సాహంగా వచ్చిన లలిత మణిమాల ముఖం చూసి బిత్తరపోయింది ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు వడలిపోయింది మణిమాల ముఖం అలా ఉన్నారేం అంది లలిత నేనొక్కడి చెబుతాను ఇవాళ నా మాట కాదనుకు మాధవ్ నిన్ను తనతో తీసుకెళ్తాడు వెళ్ళు మణిమాల ఒకటి రెండు సార్లు లలితను మాధవరావును మాత్రమే బయటికి పంపాలని ప్రయత్నించింది లలిత మాధవరావులిద్దరూ ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా ప్రతిఘటించడంతో విరమించుకుంది మణిమాల ప్రాధేయపడుతున్నట్లుగా అలా మాట్లాడేసరికి ఏం తోచక అక్కడే ఉన్న మాధవరావును చూసింది లలిత ప్లీజ్ రండి అన్నాడు మాధవరావు అతడ మాట్లన్న ధోరణి లలితకేదో భయం కలిగించింది ఏమిటిదంతా అంది రండి అంటూనే కారులో కూర్చున్నాడు మాధవరావు దడదడలాడే గుండెలతో కారులో కూర్చింది లలిత కారు డ్రైవ్ చేస్తూ తిన్నగా రోడ్డు వంకే చూస్తూ కూర్చున్నాడు మాధవరావు ముందు కారయ్యేసరికి లలితకు మతిపోయినట్లైంది మాధవరావు దిగి కారు డోరు తెరిచి దిగండి అన్నాకా కాని తానక్కడే దిగాలని నమ్మకం కలగలేదు లలితకు ఎన్నెన్నో మాట్లాడాలని ఉంది ఏదేదో అడగాలని ఉంది కానీ గొంతు పుడారిపోతోంది లలితకి యాంత్రికంగా మాధరావ వెంట నడిచింది అతడు కూర్చోమన్న కూర్చీలో కూర్చింది సేపట్లోనే ఖైదీ యూనిఫారంలో ఉన్న యువకుణ్ణి పోలీసులు లలిత ముందుకు తీసుకొచ్చారు మోహన్ ఒక్క గావుకేక పెట్టింది లలిత మోహన్ లలిత ముఖంలోకి చూసి తలదించుకున్నాడు గిర్రును తిరిగి బయటికెళ్లిపోతున్న అతణ్ణి అనుసరించారు లలిత నుండి కన్నీరు కాలువలు కట్టింది వణికిపోతున్న లలిత భుజం చుట్టూ చేయి వేసి తన రుమాలతో కన్నీళ్లు తుడిచాడు మాధవరావు చేస్తోందో ఏం జరుగుతోందో ఏమీ తెలియడం లేదు లలితకి